Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevella, 7799-949104. మంత్రి గారు కమలాకర్ అన్న గారికి, గౌరవ మేయర్ సునీల్ అన్న గారికి, పార్టీ అధ్యక్షులు జీవన్న గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి గౌరవనీయమైనటువంటి ప్రజాప్రతినిధులకు మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ముఖ్యంగా మూడవసారి మీరు కూడా మా మీద నమ్మకం ఉంచి మరొక్కసారి ఎన్నికల బరిలో మా మీద విశ్వాసంతో ప్రజలు ఇచ్చినటువంటి ఆదరణకు మా మీద ప్రేమతో అభిమానంతో మాకు మళ్ళీ నిలబెట్టే ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, అలాగే ప్రతి క్షణం కూడా మమ్మలను వెన్నంటూ ప్రోత్సహించుకుంటూ అటు మాకున్నటువంటి కనీస అవసరాలను ఎప్పటికప్పుడు మాతో చర్చించి ప్రజా అభివృద్ధిలో భాగస్వామ్యం చేసినటువంటి గౌరవ అన్న ప్రణాళిక బోర్డు వైస్ చైర్మన్ అన్న వినోద్ అన్న గారికి, ముఖ్యంగా ఈ జిల్లా బాధ్యతతో తన బాధ్యతతో పాటు మా అందరి బాధ్యతను కూడా తనకు అప్పజెప్పి జిల్లా కరీంనగర్ జిల్లా మొదటి నుంచి కూడా టీఆర్ఎస్కు అడ్డగా నిలబడ్డది, తెలంగాణ ఉద్యమానికి ఎజెండగా నిలబడ్డది, తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించినటువంటి కరీంనగర్ యొక్క గడ్డ యొక్క రుణం తీర్చుకున్న అవకాశంతో పాటుగా మా అందరి గెలుపు బాధ్యతను కూడా తనే భుజాల మీద వేసుకున్నటువంటి గౌరవ మంత్రివర్యులు కమలాకర్ అన్న గారికి, మాకు సహకరించినటువంటి గౌరవ మంత్రివర్యులు హరీష్ అన్న గారికి, కేటీఆర్ గారికి హృదయపూర్వకంగా మానకొండ ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే 2014లో మేము వచ్చినప్పటి నుంచి కూడా నేను మొదటిసారిగా ఈ కరీంనగర్ జిల్లాకు ఒక కళాకారునిగా వచ్చినప్పుడు తెలంగాణ ఉద్యమానికి నేను చేసినటువంటి సేవగాను నేను నడిపిన సాంస్కృతిక ఉద్యమానికి నన్ను సొంత బిడ్డగా నన్ను ఆదరించి చాలా భారీ మెజార్టీ జిల్లాలోనే చాలా భారీ మెజార్టీతో నన్ను గెలిపించినందుకు వారికి హృదయపూర్వకంగా మరోసారి ధన్యవాదాలు తెలుస్తూ, రెండవసారి కూడా కొంత ప్రతిపక్షాలు కావచ్చు, ఈ పక్షము ఆ పక్షము స్వపక్షము కొంత రకరకాలైనటువంటి అభిప్రాయాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా రకరకాల విష ప్రచారం చేసినప్పటికీ కూడా రెండవసారి కూడా నన్ను భారీ మెజార్టీతో మళ్ళా జిల్లా తరఫున గెలిపించినటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేసుకుంటూ, మూడవసారి కూడా తప్పకుండా నువ్వే ఉండాలి బిడ్డ, నువ్వు చేసిన పనులు మంచిగున్నాయి, నువ్వు చేసిన అభివృద్ధి మంచిగున్నది, నీ చక్కదనం మంచిగున్నది, నీ పనితనం మంచిగున్నది, నిన్ను మళ్ళీ భారీ రెండంతల కన్నా కూడా భారీ మెజార్టీతో గెలుస్తావు బిడ్డ, నువ్వే నిలబడాలి బిడ్డ అని చెప్పేసి నన్ను ఆశీర్వదించినటువంటి నియోజకవర్గ ప్రజలందరూ కూడా నేను పేరున నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వాస్తవంగా చాలా రకరకాలైనటువంటి కథనాలు, వాస్తవంగా మానకొండ నియోజకవర్గం నుంచి ఎవరేం అడగలేదు, ఆశించడంలో తప్పులేదు, తప్పకుండా ప్రతి చేసే అవకాశం ఉన్న ప్రతి వాళ్ళు కూడా అడుగుతారు, అడగడం అనేది అది సమంజసమే, కానీ అడిగిన వాళ్ళంతా కూడా మేము శత్రువులుగా మేము భావించుకుంటలేము. దయచేసి రకరకాలమైనటువంటి అనుమానాలు లేకెత్తించి వీళ్ళు చేస్తారా వాళ్ళు చేస్తారా అనేది కాదు, 100కు 100% ముఖ్యమంత్రి గారు ఆదేశించారంటే ఎవరైనా చేస్తారు, ఎవరైనా దేనికైనా పనిచేస్తారు అన్నదానికి నిదర్శనమే. వాస్తవం ఒకటి మిత్రులారా, మనం అందరం గుర్తుపెట్టుకోవాలి, టిక్కెట్లు అంటే ఆచితూచి వ్యవహరిస్తారు, ఒకటి వేసి చూస్తారు, దాని రియాక్షన్ ఎలా ఉందో తిరిగి పునరాలోచించి చేస్తూ ఉంటారు. కానీ ముఖ్యమంత్రి గారికి ప్రజల మీద ఎంత విశ్వాసం ఉందో, ప్రజల విశ్వాసం కూడా ముఖ్యమంత్రి గారికి ఎంత గొప్పగా ఉన్నదనడానికి కోసం ఉదాహరణ ఇవాళ ప్రకటించినటువంటి 105 మంది అభ్యర్థుల యొక్క ప్రకటన అన్న విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. వారు అనేక రకాలు కూడా సమీక్షించుకొని ఏ నియోజకవర్గంలో ప్రజాబలం ఎంత ఉంది, ఎవరైతే తప్పకుండా ప్రజలు ఆశీర్వదిస్తారో, ఎవరైతే ప్రజల అభిమానాన్ని చూరగొరుస్తారో అని చెప్పేసి అనేక రకాలైనటువంటి వారు పరిశీలించిన తర్వాత మా అభ్యర్థులతో కూడా ఖరారు చేయడం జరిగిందని అంటే తప్పకుండా మేము విజేతలుగానే మేము భావించుకుంటున్నాం, మా నాయకుని ప్రేమ పొందినమంటేనే మేము విజయం సాధించుకున్నట్టుగా మేము భావించుకుంటూ ఉంటున్నాం. కాబట్టి తప్పకుండా ప్రజల నమ్మకాన్ని గెలుచుకుంటాము, మా నాయకుని కూడా నమ్మకాన్ని కూడా గెలుచుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా మళ్ళొక్కసారి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ, నేను పాత్రికేయ మిత్రులకు మాత్రం ఒకటి చిన్న వినపం, దయచేసి మీరు కూడా పనిచేసి ప్రజల అభిమానాన్ని పొందినటువంటి అభ్యర్థుల పట్ల కూడా తప్పకుండా మీ మద్దతు ఉండాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే చిన్న చిన్న ఇటుకే సహజంగానే కొన్న ఒక 3 సార్లు ఉన్నామంటే సహజమైనటువంటి జలసీలు ఇగోలు అనేటివి తప్పకుండా ప్రజాక్షేత్రంలో ఉంటాయి, దాన్ని కులమానంగా తీసుకోకుండా ప్రజలు ఎవరి వైపు నిలబడ్డారు, ప్రజలను ఎవరే ఆశీర్వదిస్తున్నారు అనే దాన్ని కూడా తప్పకుండా మీరు ఎస్టాబ్లిష్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉందని తెలియజేస్తూ మీకు కూడా హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ.